हाई फ्रेंड्स, इंडियन पॉलिटी लो राष्ट्रपति गुरिंचे तेलुसुकुंटुन्नप्पुडु गानी लेदा प्रधानमंत्री गुरिंचे तेलुसुकुंटुन्नप्पुडु गानी रेंडु लैटिन पदालु मनकु कनिपिस्तू उंटाई। अवी ओकटी डी ज्यूरे, रेंडवदी डी फैक्टो। ई रेंडु पदालकु अर्थान्नि तेलुसुकुन्ना एग्जांपुल्स तेलियकुंटे वीटिनी अर्थं चेसुकोवडं, वीटि मध्य उन्न तेडानु गमनिंचडंलो कोंत कन्फ्यूजन उंटुंदि। ఈ వీడియో ద్వారా దాన్ని క్లియర్ చేసుకుందాం। ఇందులో మొదటిది డి జ్యూరే, ఇది లాటిన్ పదం। దీనికి అర్థం ఆఫ్ రైట్ లేదా ఆఫ్ లా అని ఇంగ్లీష్లో ఉంటుంది। తెలుగులో డి జ్యూరే అంటే న్యాయతః లేదా న్యాయ ప్రకారం హక్కుగల అని అర్థం। దీనికి మనం భారత రాష్ట్రపతిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి। భారత రాష్ట్రపతి కేవలం పేరుకు మాత్రమే దేశ అధినేత, అంటే నామమాత్రపు అధికారాలను కలిగినటువంటి అధినేత। ఇతడిలాగే బ్రిటన్లో ఉన్న రాజు లేక రాణి కూడా నామమాత్రపు అధికారాలను కలిగి ఉంటారు। ఈ అధికారాలే న్యాయ ప్రకారం వాళ్ళకు ఉన్న అధికారాలు, వీటినే డి జ్యూరే అధికారాలు అంటారు। ఇక రెండవది డి ఫ్యాక్టో, ఇది కూడా లాటిన్ పదం। దీనికి అర్థం ఇన్ ఫ్యాక్ట్ లేదా యాక్చువల్లీ అని ఇంగ్లీష్లో ఉంటుంది। తెలుగులో డి ఫ్యాక్టో అంటే వాస్తవంగా లేదా నిజంగా అని అర్థం। దీనికి మనం భారత ప్రధానమంత్రిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి। ప్రధానమంత్రి మంత్రిమండలికి నాయకత్వం వహిస్తూ పార్లమెంటులోని లోక్సభకు నాయకుడుగా వ్యవహరిస్తూ అసలైన అంటే వాస్తవమైన నిజమైన అధికారాలు చెలాయిస్తూ ఉంటాడు। అదే రాష్ట్రపతిని గమనిస్తే పార్లమెంటులో ఆమోదం పొంది వచ్చిన బిల్ పైన సంతకం చేసే అధికారిగా కనిపిస్తాడు। అందుకే రాష్ట్రపతిని కొన్ని సందర్భాల్లో రబ్బర్ స్టాంప్ అని వ్యంగ్యంగా పిలుస్తారు। రాష్ట్రపతికి పూర్తి అధికారాలు ఇస్తే అతడు నియంతగా మారే ప్రమాదం ఉందని రాజ్యాంగంలో అతన్ని నామమాత్రపు అధికారిని చేశారు। మన పొలిటికల్ సిస్టంలో డి జ్యూరే అధికారిగా అంటే న్యాయతః న్యాయ ప్రకారం హక్కుగల అధికారిగా రాష్ట్రపతి ఉండగా, డి ఫ్యాక్టో అధికారిగా అంటే వాస్తవంగా అధికారాలు చెలాయించే అధికారిగా ప్రధాని కనిపిస్తాడు। కాబట్టి రాష్ట్రపతి డి జ్యూరే అధికారి, ప్రధాని డి ఫ్యాక్టో అధికారి। థ్యాంక్ యూ।